ప్రభుత్వ పాలనలో వారి యొక్క లోపాలు కావచ్చు వైఫల్యాలు కావచ్చు అనేక ఆరోపణలకు ఈ రోజు జవాబు ఇచ్చుకోలేక ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చేందుకు ఈ రోజు నిన్న ఎస్ఎస్సి పేపర్ లీక్ అయినటువంటి అంశంలో వాట్సాప్ లో మా అధ్యక్షుడు సంజయ్ గారికి వచ్చినటువంటి విషయాన్ని పెద్ద రాధాంతంగా జూయించి ఇష్యూస్ అన్నిటి కూడా డైవర్ట్ చేసే విధంగా అర్ధరాత్రి కరీంనగర్ లో మా అధ్యక్షుడి ఇంటికి వెళ్లి అరెస్టులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కక్ష సాధింపులు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఇంతకంటే మరొక సాక్ష్యం అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తమకు ఎవరు అడ్డొస్తారు తమను ఎవరు ఎక్కువ విమర్శిస్తారు తమ పార్టీ ఈ రోజు ప్రజల లోపల కోల్పోతున్నటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల లోపల పొందుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు పదే పదే భారతీయ జనతా పార్టీ పైన మా పార్టీ నాయకుల పైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రధానమంత్రి పైన నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని ఎట్లాగైనా ప్రజల లోపల ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేద్దాం బద్నాం చేద్దాం అన్నటువంటి తీరు ఈ రోజు బండి సంజయ్ గారి అరెస్ట్ కూడా దాంట్లో భాగమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా టిఎస్పిఎస్సి పరీక్షలు లీక్ అయినటువంటి నేపథ్యంలో దాని పట్ల ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి ఇతర మంత్రులు నిన్నటికి నిన్న మంత్రులందరూ గొంతులు చించుకొని మాట్లాడుతున్నారు టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో ఏ ఒక్క మంత్రి బయటకు వచ్చి మాట్లాడలేదు నిన్న ప్రతి ఒక్క మంత్రి మాట్లాడుతున్నాడు అంటే టిఎస్పిఎస్సి పరీక్షా పత్రాలు లీక్ అవడం పెద్ద ఇష్యూనా ఎస్ఎస్సి పరీక్షా పత్రం పేపర్ వాట్సాప్ లో వచ్చిందని సంజయ్ గారికి షేర్ చేస్తే పెద్ద విషయమే ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది టిఎస్పిఎస్సి లో గ్రూప్ 1 దగ్గర నుంచి ప్రతి ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం దాంట్లో వారి పాత్ర ఎంత మేరకు ఉన్నటువంటి విషయాన్ని తేల్చకుండానే ఈ యొక్క ఎస్ఎస్సి పేపర్ విషయంలో ఎస్ఎస్సి పేపర్ విషయంలో ఒక వాట్సాప్ లో బండి సంజయ్కి పేపర్ వచ్చింది అది కూడా సమయం దాటిపోయిన తర్వాత పేపర్ వచ్చిందని చెప్తున్నారు అంతవరకే మీడియా అన్ని మీడియాల్లో పేపర్ని కూడా లీక్ చేసినటువంటి విషయం మనం అందరం చూసినాం అంటే ఒక కుట్ర ఏ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాన్ని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందో దీనివల్ల స్పష్టమవుతా ఉందని చెప్పి మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క టిఎస్పిఎస్సి పై నుంచి టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టడం మరొక పక్క పెద్ద ఎత్తున మొన్న ఎన్డీటీవీలో ప్రచారమైనటువంటి అంశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అందరూ ఏకమైన లీడర్గా ఎన్నుకోండి అన్ని పార్టీలకు కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారో వారిని అందరికీ కూడా ఈరోజు మీరు మాట్లాడి నన్ను నాయకునిగా పెట్టుకోండి మీకు అందరికీ నేను కూడా డబ్బు సమకూరుస్తాననేటువంటి వార్త మరి ఎన్డీటీవీలో ప్రసారమైనటువంటి విషయాన్ని ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చినటువంటి వైరల్ అయినటువంటి సందర్భంలో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బండి సంజయ్ గారి పాత్ర దీంట్లో ఏమీ లేకపోయినప్పటికీ ఎంతో మందికి పోయింది వాట్సాప్లో ఆ పేపర్ వాట్సాప్లో ఆ పేపర్ ఎంతో మందికి పోయింది
ఈరోజు కేవలం రాత్రికి రాత్రి అరెస్టులు చేసి ఎక్కడ పెడుతున్నారో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరిని రానియకుండా నిన్న కోర్టులో కోర్టు ముందు హాజరుపర్చేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ వైపు తిప్పుకుంటూ కోర్టులో హాజరుపర్చి అంటే ఏమీ నేరం చేసిండని ఏమీ అటువంటి చేయరాని పని చేసిండని చెప్పి బండి సంజయ్ గారిని అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేయాల్సి వచ్చింది మరి కవితమ్మ గారు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఈడీ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇక్కడి నుంచి కుటుంబమే కాదు ప్రభుత్వం అంతా ఢిల్లీ కదిలిపోయింది ఏమీ కాకముందే అది అయిపోయినట్టు మొత్తుకున్నారు మంత్రులు ఇంత్రులు ఏదో అయిపోతుంది అరెస్టులు చేస్తారు మా మీద కక్ష సాధింపు ఆ సాధింపు ఈ సాధింపు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎట్లా తీసుకుపోతారని మరి ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పని ఏమి ఒక ఎస్ఎస్సి పరీక్షా పత్రము వాట్సాప్లో షేర్ చేసిందని రాత్రి రాత్రి అరెస్టు చేసి రిమాండ్ చేయించి ఈరోజు జైలుకు పంపిండు 4 డేస్ రిమాండ్ చేయించిందంటే మీకెంత కక్ష ఉందో భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని పైన ఇవన్నీ చాలా స్పష్టంగా